అంటే రోజు రోజుకి నీళ్ళ అందం తగ్గిపోతుంది. అవునా? అయితే దాని కారణం వాడే అనుకుంటా. వాడా? వాడెవడు? అంటే ఫెర్లల్ కంపెనీ వాడు. ఓహో, సర్లే. కానీ మూవీకి వెళ్దామా? ఇంట్లో ఒక మూవీ చేసే వచ్చానే. కార్తిక్, మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది. మా ఇంట్లో నాన్నగారు నాకు సంబంధాలు చూస్తున్నారు. ఓస్, అంతేగా? ఇష్టం లేదని చెప్పేసే. అయినా ఇంక లేట్ ఎందుకు చెప్పు. నాకు ఎలాగో జాబ్ వచ్చింది, సో మీ ఇంటికి వచ్చి నేనే మాట్లాడతా. నువ్వేం టెన్షన్ పడుకో. అసలు టెన్షన్ దాని గురించి కాదు. అంటే కార్తిక్, నేను ఒక విషయం అడుగుతా. అడుగు. ట్రూ లవ్ అంటే మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకోవడమే కదా. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? తనది నీకన్నా మంచి జాబ్, పైగా బాగుంటాడు, అండ్ ఇంట్లో చూసిన సంబంధం, సో ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి. ట్రూ లవ్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకోవడం మాత్రమే కాదు, ఆ సంతోషాన్ని ఇద్దరు సగభాగంగా పంచుకోవాలనుకోవడం. కానీ నీతో కన్నా తనతో నేను ఇంకెక్కువ సంతోషంగా ఉంటాను. హోప్ యు అండర్స్టాండ్. అర్థమైంది. మరి ఇంత ఆలోచించిన దానివి, నువ్వే ప్రపోజ్ చేసి నా చేత ఎందుకు ఎంత టైం వేస్ట్ చేయించావు? అంటే క్లారిటీ వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది. నా పెళ్లి శుభలేఖకి మెయిల్ చేశాను. మందుకు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి, పెళ్లి మండపం పక్కనే కదా అని వచ్చి రచ్చ చేయకు. మా నాన్న కోసం 25 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాడు. ఇంకో 25 వేలు ఖర్చు పెట్టేసి రౌడీలు పెట్టడానికి పెద్దగా ఆలోచించరు. సో జాగ్రత్త. ఇంకోటి మర్చిపోయాను, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ నెంబర్, నా ఫొటోస్ డిలీట్ చేసేసా? ల్యాపీలో మన వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా. నేనంత పొరం పోకుండా వదిలించుకున్నా. రే మామా, రే 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 మామా, నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను కదరా. ఆకాశం అన్నది అవకాశం ఉన్నది, తనవైపోయినిచ్చేనే వేసేమన్నది. తగదంటూ దారులే తరలించిపోయినా, అనుకుంటే జరగనిది ఏమున్నది. లైఫ్కే నువ్వే సూపర్ స్టార్ రోయ్, అరే మనకి ఇంకా రోల్ మోడల్ అవసరం లేదు రోయ్. ఇంకా నీలో ఉన్న హీరోన్ ని బయటకు లాగే రోయ్, నీ సత్తా చూపి లోకాన్ని చరితను మార్చే రో. వైపే చూడం ఇంకా, అరే ఆపే ఫోజులు ఇంకా. చల్ చల్ చలే చలే చల్ చల్ చల్. సోదరా వినురా మాట, డేంజర్ రా వెలుపు చోట, ఆడేరా నీతో ఆట. చల్ చల్ చలే చలే చల్ చల్ చల్. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి, మనసు మనసు మృదువుగా కలిసి కలిసిన మనుషులు కనమలు వీడు ఒక కరగని కళలు అనుకుంటూ ఉంటే. కప్పులు వంటూ క్లిప్పులు వంటూ కార్డును కోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే. ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచి పోతూ ఉంటే. గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో తరగని గురుతులు తరగని ప్రేమలు మరువని మాటలు కరగని జ్వాలలు ఆర్పేదేలా చల్లార్చేదేలా. తమ్ముడు ఎందుకురా పీక్కుంటావు, దా ఒక స్టెప్ వేద్దాం. అరే మామా.